సుధాకర్ సుధాకర్ ఏంటి మొత్తానికి ఏంటి ఫైనల్గా వచ్చిన కంక్లూషన్ ఏంటి? అంతా మీడియా హడావుడి, మీరు అన్నట్టు అసంపూర్ణమైన సమాచారం. దానికి అనుగుణంగా మొదటగా పూర్తిగా సమావేశం అనేది ఇరు పక్షాల మధ్య సమావేశం గందరగోళ పరిస్థితిలో ముగిసింది, లేకుంటే అసంతృప్తిగా ముగిసింది అనేది మొదటగా వచ్చిన బ్రేకింగ్ సార్. కానీ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇదే ప్రజాభవన్లో భోజనం చేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. మొదటగా గంట 45 నిమిషాల పాటు సమావేశం ప్రభుత్వాల మధ్య జరిగింది. సార్, నేనేం చెప్పాను ఫస్ట్లోనే, చాలామందికి కడుపు మంటగా వాళ్ళిద్దరు కలవటం ఇష్టం లేకుండా, చాలామంది ఈర్షతో, చాలామంది కుళ్ళుతో, చాలామంది నొప్పి తట్టుకోలేక ఆసుపత్రిలో కూడా చేరేటువంటి పరిస్థితి కూడా చాలామందికి ఉంది. చాలామందికి తిన్నది అరక్క, అజీర్ణం కాక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఎవరైతే పొలిటికల్ పార్టీలతో పాటు మీడియాకు కూడా ఎక్కడ లేనటువంటి కుళ్ళు, ఎక్కడ లేనటువంటి ద్వేషం, ఎక్కడ లేనటువంటి పగ, ఎక్కడ లేనటువంటి ప్రతీకారాలు ఏర్పడినాయి. ఏమైతే ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుంటే మంచిది అనుకోవాలి, కానీ వీళ్ళ ఎజెండాలు, వీళ్ళ వ్యక్తిగత స్వార్థాలు, వీళ్ళకి కావలసినటువంటి అంశాలు, వీళ్ళు ఏదో వీళ్ళు దీన్ని రూల్ చేయాలి, మాకు అనుకూలంగా ఉండాలి, ఆ ప్రభుత్వం మాకు అనుకూలంగా ఉండాలని వీళ్ళు భుజాల మీద వేసుకోవటం ఏంటి? అందుకనే ఎవరైతే జర్నలిస్టులు కాకుండా ఎవరైతే వ్యాపారస్తులు వచ్చినారు కనుక మీడియాలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకమైన ఎజెండాలు ఉంటాయి. వాళ్ళకి ఎక్కడ దాంట్లో భావన ఉండదు, భావం ఉండదు, ప్రజలు ఉండరు, సమస్య ఉండదు, రాష్ట్రం ఉండదు, అభివృద్ధి ఉండదు, సంక్షేమం ఉండదు, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకు ఉండేటువంటి ఒకటే ఒక ఎమోషన్ ఏంది? టింగ్ 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 టింగ్. ఏం సుధాకర్, అంతేనా? అదే సార్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు అనేక ఆటుపోట్లను అధిగమించి అనేక కష్ట నష్టాలను చూసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి వీరిద్దరి నేతృత్వంలో జరిగిన భేటీ అసంతృప్తిగా ముగుస్తుందంటే అర్థం ఏంటి సార్? అసంతృప్తిగా ముగిసి ఎక్కడి వారక్కడ వెళ్ళిపోరుగా సార్? లేకుంటే ఈ భేటీలో గొడవ పెట్టుకోరుగా సార్? భేటీలో ఒకరినొకరు దూషించుకోరుగా సార్? భోజనం చేయకుండానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నారు, భేటీ అసంతృప్తిగా జరిగింది, భేటీ పట్ల ఆయన విముఖత వ్యక్తం చేశారు, లేకుంటే అసంతృప్తిగా ఉన్నారని ఒక మొదట వచ్చిన లీకులు, ఇవన్నీ చాలా తప్పు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్లో భోజనం చేస్తున్నారు. భోజనం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు మళ్ళీ జూబ్లీ హిల్స్లో తన ఇంటికి వెళ్తారు. రేపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఉంది. ఆ తర్వాత ఇవాళ మరికొద్దిసేపట్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ సమావేశం, ఏదైతే రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన అంశాలన్నీ మీడియాకు బ్రీఫ్ చేస్తారు. మళ్ళీ రెండవ సమావేశం విజయవాడలో జరగబోతుంది. సమావేశం ఒకరు అసంతృప్తిగా ముగిస్తే విజయవాడకి ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు, అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఆ రాష్ట్ర రెండవ సమావేశం పెట్టుకుందామంటే మొదటి సమావేశంలో కుదరగానే కుదిరితే ఎట్లా ఉన్నారంటే మీడియాలో కూడా వీళ్ళిద్దరు లోపల గల్లాలు పట్టుకుని కొట్టుకోబోయారని చెప్పి రాసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం అటు ఇటుగా ఉంటే కెమెరాలు లేకపోతే ఎవరు లేకపోతే వీళ్ళిద్దరిని సర్ది చెప్పారు, మధ్యలో వాళ్ళు వచ్చారని కూడా రాసేవాళ్ళు తయారయ్యారు. అంటే అంతటి నికృష్టంగా ఉన్నారు, పొలిటికల్ పార్టీల కంటే కూడా పొలిటికల్ పార్టీల ఎజెండాలని, వాళ్ళకంటే ఎక్కువ ఎజెండాలని వాళ్ళకి దశాదిశ నిర్దేశించేటువంటి పరిస్థితి వీళ్ళకి అయింది. ఎక్కడన్నా రాష్ట్రానికి మంచి జరుగుతుందే, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందే, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటున్నారనేది లేదు. వీళ్ళందరినీ ఎత్తకపోయి అరికాలు కోటింగ్ ఇవ్వాలి సుధాకర్, అరికాలు కోటింగ్ ఇవ్వాలి. అంటే మరీ వికృతం కాకూడదు, వికృతం కాకూడదు. కొద్దిగా భావం ఉండొచ్చు, కొంచెం ఉండొచ్చు, కొంచెం ప్రేమ ఉండొచ్చు, కొంచెం ఆప్యాయత ఉండొచ్చు, కానీ అది రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టుగా రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇస్తానంటే కూడా ఒప్పుకోకూడదు, లేదా రేవంత్ రెడ్డి గారు అడిగినట్టు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఇస్తానంటే కూడా ఒప్పుకోకూడదు. రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, రాష్ట్ర ప్రజల మనోభేష్టం ప్రకారంగా చట్టం ఏదైతే చెప్పిందో చట్టం అనుగుణంగా ఏది చేసినది మంచి. అంతేగాని వీళ్ళు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీడియా కొంత ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, పొలిటికల్ పార్టీలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి, పొలిటికల్ పార్టీల చేతిలోకి మీడియా వ్యవస్థలు వెళ్ళిపోయినాయి,
మరి అలాంటప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తున్నారు, విభేదించుకున్నారు, ఘర్షణ పడ్డారు, భోజనాలు చేసుకొని అలిగి వెళ్ళిపోయారు. ఇది ఏమన్నా యువతలో మనం పేరంటమా? మనం ఇందాక అనుకున్నాం కదా, ఇది లగ్న పత్రిక రాసుకోవటం సరే, ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి అనేది కాదు. లగ్న పత్రిక రాసుకున్న తర్వాత బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి వారు కొంచెం బెట్టు చేస్తారు, అబ్బాయి వారు కొంచెం బెట్టు చేస్తుంటారు. సరే రాజుగారు లాంటి అందగాడు ఇంకొంచెం బెట్టు ఎక్కువ చేస్తుంటాడు, నాకు ఇంత పొడుగు చైన్ కావాలి, నాకు ఇంత పొడుగు బండి కావాలి, ఇంత పొడుగు కారు కావాలి, నేను రాజుగారు లాంటి బెట్టు చేస్తుంటారు, వేరే విషయం సుధాకర్. అంత మాత్రం చేత అది గ్యాప్ వచ్చినట్టు కాదు కదా, అది ఆ మాత్రం ఉంటే అది ముందుకెళ్ళిద్ది. అంతేగాని ఇది అసలు ఎట్లా తయారయ్యారంటే అట్లా తయారయ్యారు. గ్రూపులు అన్నీ మొత్తం అయ్యాయి. అసలు అలిగాడు చంద్రబాబు నాయుడు, విభేదించారు, ఆయన ఇట్టన్నాడు ఈయన ఇట్టన్నాడు పెడతా ఉన్నారు దుర్మారు. సుధాకర్ చెప్పు మరి ఏదో ఒకటిలే సరే, కానీ ఏం చేద్దాం చూద్దాం. మరి మనం విన్యాసాలు చూడటానికే కదా ఉంది. చెప్పు సార్, తెలంగాణ భూభాగంలో ఉన్న ఆస్తులు కానీ ఇతర వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే ఇక్కడ ప్రజల అభిష్టానికి ఆ నిర్ణయం వ్యతిరేకంగా ఉంటుంది. అందుకు ఒప్పుకున్నట్లయితే ఈ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, విమర్శ వస్తుంది. ప్రజాభిష్టం మేరకే ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న ఒట్టిగానే ఓడరేవులు ఇస్తారా సార్? ఒట్టిగానే తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక భాగం ఇచ్చేస్తారా? ఒట్టిగానే 10,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిలో భాగం ఇస్తారా? అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి అడిగినాయి కాబట్టి ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ ప్రజల అభిష్టానం మేరకే ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే ఇక్కడ ఆ ప్రభుత్వం ఇష్టపడలేదు, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇష్టపడకపోతే ఆ భేటి అసంతృప్తిగా ముగిసినట్టు ఎలా అవుతుంది? అసంతృప్తిగా ముగిసినట్టు కాదు, ప్రజల అభిష్టం మేరకు రెండు ప్రభుత్వాలు వ్యవహరించాయి. మళ్ళీ కూర్చొని రెండోసారి మాట్లాడుకుందాం అనుకుంటాయి. ఎక్కడైనా ఒకటే కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అందుకు అనుగుణంగానే రెండు ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి, రెండు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఇది భేటి మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ భేటి జరుగుతుంది, వివిధ సందర్భాల్లో జరిగిన భేటీల తర్వాత అంతిమంగా ఒక నిర్ణయం వస్తుంది, దాన్నే మనం చివరిగా వచ్చే సత్ఫలితంగా చూడాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి భేటి సత్ఫలితంగా జరిగినట్టే, మొదటి భేటి ఒక సౌహృద్భావ వాతావరణంలో జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది సార్. ఓకే రైట్ సుధాకర్ రైట్, చూద్దాం మరి అప్డేట్ ఎప్పటికప్పుడు ఇవ్వండి అక్కడి నుంచి. సరే ఇప్పుడే అందుతున్నటువంటి మరో దీంట్లో అంశాలు ఏంటంటే, జల వివాదానికి సంబంధించినటువంటి అంశాలని సిడబ్ల్యూసికి లేఖ రాయాలని ఇరు ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. అంటే వాటర్స్ సంబంధించినటువంటి సమస్యకి ఇచ్చేయాలని, ఒక్కొక్కటిగా జట్లమైన విభజన సమస్యలన్నీ పరిష్కరించుకుందామంటూ పెద్దన్న పాత్ర పోషించినటువంటిది చంద్రబాబు నాయుడు గారుగా తెలియజేస్తున్నారు. 9-10 షెడ్యూల్ ఆస్తుల పంపకాల విషయంలో కులిక్రాని ఏకాభిప్రాయం, ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. కొన్ని తెలంగాణ ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించినటువంటి చంద్రబాబు నాయుడు. ఇది ఓవరాల్గా జరిగింది. సరే ఇవన్నీ ఒకసారి కావు కదా, ఎలా అవుతాయి?